దీనిలో భాగంగా ఒకటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ ని నమ్ముకోండి వైరల్ నమ్ముకోవద్దు ప్రతిసారి కూడా అదే చెప్తున్నా అయినా ఏదో రకంగా జస్ట్ టెంప్ట్ చేయడానికో దానికో దీనికో అదే దాంట్లో చేస్తే మీరు రానున్నటువంటి కాన్స్టేబుల్ గాని ఎస్ఐ గాని మిగతా ఈ సెంట్రల్ ఏని అన్న కూడా ఫైరో చేస్తారేమో అని అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే అట్లా చేయకుండా మీరు లైఫ్ లో కూడా బాగుపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ ప్రిపరేషన్ చేయండి తర్వాత గేమ్స్ చేయండి ఖచ్చితంగా లైఫ్ లో సెలెక్ట్ అయ్యి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అదే విధంగా మీరు ఏందంటే ఈ గేమ్ ఒకటి కాదు సార్ నేను ఇంకా ఆడతాను అంటే ఒక ఫలితాలు కనిపిస్తాం ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది అయినా కూడా సార్ నాకు ఇంకా టాలెంట్ ఉంది సార్ అంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తాను అర్థమైంది కదా అందరికీ అయితే ఇంకెక్కువ చెప్పకుండా మన మా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు డైనమిక్ ప్రిన్సిపాల్ మేడం హిమబిందు గారు ఇప్పుడు మన క్రీడాకారులను ఉద్దేశించి ఒక రెండు విషయాలు మాట్లాడతానని తెలియదు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ కళాశాలల నుంచి విచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ పీడిస్కి మరియు వివిధ కళాశాలల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కబడ్డీ అనేది మీకు అందరికీ తెలుసు గ్రామీణ క్రీడ ఈ గ్రామీణ క్రీడలకు సంబంధించి ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవడం చాలా సంతోషంగా ఉంది గ్రామీణ క్రీడల్ని కూడా మనం ప్రోత్సహించాలి అంటే అనేక కొత్త కొత్త క్రీడలు కూడా వచ్చాయి కానీ అయినప్పటికీ కూడా వీటన్నిటిని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఈ పోటీలను మా కళాశాల ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ప్రతిభను నమ్ముకొని పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ ఈ క్రీడల పట్ల అందరూ అవగాహన పెంచుకొని మరింత రాణించాలని జాతీయ స్థాయికి కూడా ఎదగాలని కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఏయ్ అబ్బా ఆ లే 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 లే
चलो नेक्स्ट इनर एवल सैंडिक्रेडर्स साई जयंट
अंदर जा रहे अरे सेलेक्शन लाते पक्क पक्को अदे पक्के